హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో, అది కూడా సిఎస్ సిక్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 14th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మాకు బ్లడ్ ఎఫెక్ట్ కావాలి, అంటే బ్లడ్ టైటిల్ ఎలా చేయాలి, గోస్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ చేయాలి, అలాగే మోషన్ గ్రాఫిక్స్, ఫేస్ రీప్లేస్మెంట్, హెడ్ ఎలాగా మార్చాలి, అది కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్విజిబుల్ ఎఫెక్ట్, ఒక మనిషిని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ ఎలా మాయం చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీమియర్ క్లాసెస్ కావాలని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే నేను నెక్స్ట్ మంత్లో చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపు మ్యాక్సిమం అవజేసేస్తాను. ఒకవేళ అవ్వకపోయినా నెక్స్ట్ మంత్ చెప్తూనే ఈ ట్యూటోరియల్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ట్రాకర్కి సంబంధించిన ఆప్షన్స్ చూద్దాం. ముందు క్లాస్లో మనం ఒక సింగిల్ పిన్ ట్రాకింగ్ చూసాం, అంటే ఒక పిన్తో ట్రాకింగ్ ఎలా చేయొచ్చో చూసాం. ఈరోజు వచ్చేసరికి మనం ఫోర్ పిన్స్ ట్రాకింగ్ చూద్దాం. ఓకే, దీనికోసం ఏం చేస్తున్నానంటే నేను ఒక ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా, డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి తీసుకున్నాం ఏమంటే మనకి పక్కన ట్రాకర్ అనే ఆప్షన్స్ కూడా కనబడుతున్నాయి. ఒకవేళ మీ దాంట్లో కనబడకపోతే విండోలో ట్రాకర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని ట్రాకింగ్ చేసేద్దాం. ఇక్కడ నేను లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ట్రాక్ మోషన్ ఆప్షన్ తీసుకున్నా, ట్రాక్ సోర్స్ వచ్చేసరికి ఓకే లేయర్ సెలెక్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ, నెక్స్ట్ కరెంట్ ట్రాక్ ఓకే, నెక్స్ట్ ట్రాక్ టైప్ వచ్చేసరికి ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, అంటే సింగిల్ పిన్ అన్నమాట. మనం ఇక్కడ పర్స్పెక్టివ్ కార్నర్ పిన్ అని తీసుకుంటే ఫోర్ వస్తాయి చూడండి, వన్ ట్రాకర్, ట్రాక్ పాయింట్ టూ, ట్రాక్ పాయింట్ త్రీ, ట్రాక్ పాయింట్ ఫోర్. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ ట్రాక్ పాయింట్ వన్ ఇక్కడ ఉంటే ట్రాక్ పాయింట్ టూ ఇక్కడ వచ్చింది, ఓకే ట్రాక్ పాయింట్ త్రీ ఇక్కడ వచ్చింది, ట్రాక్ పాయింట్ ఫోర్ వచ్చింది. అలాంటప్పుడు మీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి, అప్పుడు ఏంటంటే మళ్ళీ ఓకే అయిపోద్ది, ఎలాగుందో అలాగ వచ్చేస్తుంది డిఫాల్ట్గా. ఓకే, ఫస్ట్ ట్రాక్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకుంటున్నా, నెక్స్ట్ సెకండ్ ట్రాక్ పాయింట్. మీరు ఎప్పుడైనా సరే ఇది మధ్యలో ఉన్న బాక్స్ వర్క్ ఏరియా, అది కూడా మధ్యలో పాయింట్ ఉందో చూడండి, అది పట్టుకొని ర్యాక్ చేయొద్దు, ఎందుకంటే ర్యాక్ చేస్తే అది సపరేట్ అయిపోద్ది. అండు కంట్రోల్ జెడ్, ఓన్లీ బాక్స్ పక్కన బ్లాక్ ఆప్షన్ వచ్చింది, అప్పుడే ఇలా డ్రాక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్లాక్ ఏరో, డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. ఓకే ఓకే, ఇప్పుడు ట్రాక్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నాం. నెక్స్ట్ ఎడిట్ టార్గెట్, ఎడిట్ టార్గెట్ నేను ఏమి తీసుకోలేదు, ఏంటంటే ఇంకో కాంపోజిషన్ నేను ఇస్తాను ఎడిట్ టార్గెట్. ఓకే, దానికోసం ఫస్ట్ ముందు ఏం చేస్తున్నానంటే ట్రాక్ చేసేస్తున్నా చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తాను. ఓకే, ఈజీగానే ట్రాక్ అయింది, మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ రాలా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ అప్లై ఆప్షన్ రాలా, ఎడిట్ టార్గెట్ పెట్టిన తర్వాత అప్లై వచ్చింది కాబట్టి ఫస్ట్ టార్గెట్ నేను లోపల ఏమివ్వాలో నేను ఇప్పుడు ఒక కాంపోజిషన్ రెడీ చేసుకుంటున్నా. ఇంతకుముందు ఏం చేశానంటే ఒక ఇమేజ్ కానీ ఏదైనా ఇంపోర్ట్ చేసుకొని ఇచ్చేవచ్చు, కానీ ఏంటంటే ఒక కాంపోజిషన్ అయితే మీకు వర్క్ ఈజీగా తెలుస్తుంది, దానికోసం ఒక కాంపోజిషన్ తీసుకుంటున్నా. ఓకే, సపరేట్గా మనకి పక్కన ఒక కాంపోజిషన్ తీసుకున్నా, మనం చేస్తున్న వర్క్ ఏరే ఇది, వర్క్ ఫైల్ ఇది, ఇది మనం చేస్తున్న కాంపోజిషన్. ఇప్పుడు దీంట్లోకి ఇంకో ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇంకో ఫుటేజ్ సమ్ ఇది తీసుకుంటున్నా, డ్రాగ్ అండ్ డ్రాప్, నెక్స్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ స్క్రీన్కి ఫిట్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటంటే మనకి గోస్ట్ ఎఫెక్ట్, ఇక్కడ చూడండి నాకు కావాల్సిన పార్ట్ వరకు నేను తీసుకుంటా. ఓకే, ఇక్కడ సరిపోద్ది, ఇక్కడ నుంచి నాకు కావాలి. ఎడిట్లో స్ప్లిట్ లేయర్, కింద లేయర్ డిలీట్ చేసేస్తున్నా, నెక్స్ట్ ఇక్కడ బిగినింగ్ కావాలి కాబట్టి బి, బి అనగానే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ వచ్చేది, ఇక్కడ ఎండ్ పాయింట్ ఇది. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి పైన ట్రిమ్ క్రాప్ టు వర్క్ ఏరియా. ఓకే, ఇక్కడ మనకి ఇది కాంపోజిషన్ ఏరియా, వర్క్ ఏరియా. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుందాం.
ఓకే బాగానే వచ్చింది. ఇక్కడ చూడండి మనకి గ్రీన్ స్క్రీన్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ వచ్చింది. రిమూవ్ చేయాలి అంటే ఎలాగ, ఇక్కడ వచ్చేసరికి మనకి ఎఫెక్ట్స్లో కీ లైట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. తీసుకోగానే మనకి పక్కన ఆటోమేటిక్గా కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. అందులో మీరు స్క్రీన్ కలర్ దగ్గర ఐ డ్రాపర్ టూల్ ఉంటుంది, పిక్ టూల్, అది తీసుకొని గ్రీన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా క్లోజ్ అయిపోయింది, ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఈ గోస్ట్ వరకు మనకు కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాంపోజిషన్ నాకు ఎక్కడ కావాలంటే ఈ లోపల కావాలి, ఓన్లీ గోస్ట్ వరకే కనబడాలి, అందుకే నేను గ్రీన్ స్క్రీన్ తీసాను. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మనం ట్రాకింగ్ చేయగానే పక్కన ఆటోమేటిక్గా లేయర్ అనే ఆప్షన్ వచ్చింది, అక్కడికి వెళ్ళి ఎడిట్ టార్గెట్లో మనం ఇంకా ఇక్కడ కాంపోజిషన్ తీసుకోవాలి. ఓకే ప్రాజెక్ట్లో కాంపోజిషన్ వన్ కదా, అది కాంపోజిషన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాం. ఓకే చూడండి వచ్చింది. ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ అనగానే మన స్క్రీన్కి ఫిట్ అయిపోద్ది, మనకు కావాల్సింది ఎక్కడికి లోపల. ఓకే లేయర్లోకి వెళ్ళి ఇప్పుడు కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టార్గెట్, ఓకే కాంపోజిషన్ వన్, ఇప్పుడు అప్లై. చూడండి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుందాం. ఓకే వచ్చింది. ఇంకా ఎఫెక్టివ్గా కావాలి అనుకుంటే ఇంకా మీరు ఇక్కడ నేను కాంపోజిషన్ ఎందుకు తీసుకున్నానంటే సపరేట్గా ఇక్కడ మనం ఎన్ని ఎఫెక్ట్లు ఇచ్చినా మనకు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు కాంపోజిషన్లో నేను ఇంకా మోడిఫై చేసుకుంటున్నాను, ఇక్కడ ప్రాజెక్ట్లో ఇంకో ఫైల్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. కంట్రోల్ ఆల్ట్ ఎఫ్, ఇదేంటంటే ఇలాగా స్మోక్ ఎఫెక్ట్, ఇది కూడా నేను కావాల్సిన ఏరియా నుంచి కట్ చేసుకుంటున్నాను. ఎడిట్లో స్ప్లిట్ లేయర్, ఈ లేయర్ అవసరం లేదు, ఏమో ఫస్ట్కి డ్రాగ్ చేసుకుంటున్నా. ఓకే ఇక్కడ దాకా సరిపోద్ది నాకు. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా మనకి చూడండి ఇలాగొచ్చింది. కానీ ఏంటంటే మన గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయలేదు కాబట్టి ఇంకా ఇక్కడ ఉంది. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ కూడా రిమూవ్ చేసుకున్నాం, సేమ్ కీ లైట్ అనే ఆప్షన్ తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ కాంపోజిషన్, ఐ డ్రాప్ టు జస్ట్ క్లిక్ చూస్తే ఇలాగొచ్చింది. ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. మనకేంటంటే ఈ లోపలే ప్లే అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ ట్రాకింగ్ ఇచ్చాం, 4 పిన్ ట్రాకింగ్ ఇచ్చాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ట్రాకింగ్ ఇచ్చాం. ఇలాగా మనం ఏదైనా ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మన కాంపోజిషన్లో సపోజ్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా, డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ ప్లే చేస్తుందో. ఇలాగా బ్లడ్ చూడండి పైనుంచి బ్లడ్ కారుతున్న ఎఫెక్ట్, ఇది కూడా స్ప్లిట్ చేసేసిన ఎడిట్లో స్ప్లిట్ లేయర్, ఇదంతా అవసరం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రాగ్ చేసుకుంటున్నా. ఓకే నెక్స్ట్ ఈ బ్లూ స్క్రీన్ కూడా సేమ్ కీ లైట్ ఆప్షన్ సేమ్ క్లిక్ చేస్తున్నా. ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒకసారి ప్లే చేస్తుంది. ఓకే ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, గోస్ట్ తీసేవాలనుకుంటే మీరు కాంపోజిషన్లో డిలీట్ చేసుకోవచ్చు, స్మోక్ కూడా తీసేస్తుంది, ఓన్లీ బ్లడ్ వర్కే ఉంది మనకి చూస్తే. ఇలాగా 4 పిన్ ట్రాకర్తో మనం ఏమైనా చేసుకోవచ్చు. అడ్వాన్స్ వచ్చేసరికి మనకి మోకాతో ఇంకా ట్రాకింగ్ ఆప్షన్స్ బాగా పెరుగుతాయి. మన ఒక పర్సన్ హెడ్ మార్చాలి అని చెప్పాను ఇందాక, వాటిని అలాగే చాలా చేసుకోవచ్చు. దానికోసం నేను మోకా, బోజో, నెక్స్ట్ బ్లెండర్, ఇలాగా అన్ని ఆప్షన్స్, అన్ని సాఫ్ట్వేర్లు నేను చెప్తాను. ఓకే నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, ఇవన్నీ డిలీట్ చేసుకుంటాం. దీనికోసం ఇంకో ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను.
ఓపెన్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ చూడండి మనకి ఒక మానిటర్ ప్లే చేస్తుందాం. ఓకే నాకేం కావాలంటే సేమ్ ఇందాకలాగే ట్రాక్ పాయింట్స్ పెట్టుకుందాం. ట్రాక్ మోషన్ ఇక్కడ చూస్తే సింగిల్ ట్రాక్ పాయింట్ వచ్చింది. ట్రాన్స్ఫర్ ప్లేస్లో పర్స్పెక్టివ్ కార్నర్ పిన్. ఇక్కడ చూడండి డిస్టర్బెన్స్ వచ్చింది మనకి. ట్రాకర్ ఎక్కడ వచ్చింది, ట్రాక్ పాయింట్ ఇక్కడ వచ్చింది. అలాంటప్పుడు అండు. ఓకే మళ్ళీ ట్రాక్ మోషన్ అంటున్నా, ట్రాన్స్ఫార్మ్ పర్స్పెక్టివ్. ఇప్పుడు చూస్తే మీకు చూడండి ట్రాక్ పాయింట్ 1, ట్రాక్ పాయింట్ 2, ట్రాక్ 3, ట్రాక్ ఇలా రావాలి. ఎప్పుడైనా సరే మీరు ఇది కంటిన్యూ చేయండి. ఇక్కడ ట్రాక్ పాయింట్ ఇక్కడ ఉండాలి 1. ఓకే డ్రాగ్ ఓకే. ఇప్పుడు ఒకసారి ట్రాక్ చేద్దాం. ఎడిట్ టార్గెట్ కూడా తీసుకోవట్లా, మళ్ళీ దానికి కూడా కాంపోజిషన్ రెడీ చేస్తా. ఓకే ట్రాక్. ఓకే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను కాంపోజిషన్ తీసుకుందాం. న్యూ కాంపోజిషన్. ఓకే ఫైల్ ఇంపోర్ట్. డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్ ఆల్ట్ ఎఫ్. కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ అన్నాను చూడండి, ఇక్కడ దాకా వచ్చింది. నాకు మొత్తం అవసరం జస్ట్ ఇలాగుంటే సరిపోతుంది. పొజిషన్ 1లో సాలిడ్ లేయర్ తీసుకుంది. ఓకే ఈ లేయర్ నేను కిందకి డ్రాగ్ చేసుకున్నాను. ఓకే ఇప్పుడు మానిటర్లోకి వెళ్ళి ఇక్కడ లేయర్ ఆప్షన్స్లో ఫస్ట్ ఇక్కడ మన కాంపోజిషన్ రెడీ చేసుకున్నాం కాబట్టి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ ఎఫ్. ఓకే ఫిక్స్ అయింది. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ టార్గెట్ కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టార్గెట్ కాంప్ 1. ఓకే అప్లై చూడండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాం, చూస్తే ఇలా వచ్చింది. మీరు కాంపోజిషన్లో కూడా మాస్కింగ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ ఫెదర్ అప్లై అవ్వాలి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి, ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి నేను ఫెదర్ ఆప్షన్ తీసుకుంటున్నా. దానికోసం ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకుంటున్నా. ఇప్పుడు ఏమవుద్దంటే షేప్ లేయర్ ఒక లేయర్ సెలెక్ట్ చేసుకొని ఈ షేప్ లేయర్ తీసుకుంటే ఏమవుద్ది, ఆటోమేటిక్గా మాస్క్ అప్లై అవుద్ది. ఇప్పుడు ఈ మాస్క్లో ఫెదర్ ఆప్షన్ తీసుకుంటున్నా, ఆటోమేటిక్గా మనకి ఎడ్జెస్ ఫెదర్ అయిపోతాయి. అప్పుడు మానిటర్లో మనకి చివరి కార్నర్స్ ఫెదర్ ఆప్షన్ వస్తుంది. ఓకే ఇప్పుడు ప్లే చేస్తుంది. ఓకే ఇలాగా మనం ఒక మానిటర్లో ఒక మూవీ కానీ సమ్ ఏమైనా అప్లై చేయాలనుకుంటే మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా మనం ఇక్కడ చేంజెస్ చేసుకుంటాం. మాస్క్ అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేస్తున్నా. ఇలాగే పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే కొంచెం జూమ్ అవుట్ చేసి ప్లే చేస్తాం. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మిగతా టూల్స్ గురించి తెలుసుకుందాం. లైక్ అండ్ షేర్ మై ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.